ఈరోజు ప్రజాస్వామ్యంలో జరగరానిటి జరుగుతున్నాయి. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు పోతే బయట రాకూడదు, అభివాదమే చేయకూడదు, రూమ్లో నుంచి బయట రాకూడదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికే వీలు లేదు, ఇలాంటి ఆంక్షలన్నీ పెట్టి అనేక విధాలుగా హింసించే పరిస్థితికి వచ్చారు. అదే ఇప్పటంలో వాళ్ళు చేసిన పాపం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే గవర్నమెంట్ మీటింగ్కి ఎక్కడ ప్లేస్ ఇవ్వకపోతే వాళ్ళు ఆ ప్లేస్ ఇచ్చారు. దానిపైన వాళ్ళు ఇండ్లే కూల్చేసే పరిస్థితికి వచ్చారు. వీరు అక్కడికి వెళ్ళి సంఘీభావాన్ని తెలియజేయడానికి వెళితే మీరు కారు ఎక్కకూడదు, కార్లు తిరగకూడదు, ఎన్ని ఆంక్షలు పెట్టాలో అన్ని ఆంక్షలు పెట్టి అన్ని విధాలా హెరాస్ చేసి కడాన మేమేదో పెద్ద రోడ్డు వెడల్పు చేస్తామని వాళ్ళు ఇండ్లు కూలగొట్టే పరిస్థితికి వచ్చారు. అదే వారు నేను ఎక్కడ తిరిగినా, ఇది మొన్నటి జరిగింది పరాకాష్ట, నేను మొట్టమొదటిసారిగా ఆత్మకూరికి వెళ్ళాలంటే అక్కడ కొన్ని వందల కుటుంబాలని ఊర్ల నుంచి వెలేశారు, ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళ తీసిపోయి మళ్ళీ అక్కడ నేను సెటిల్ చేస్తా చేయాలని ఉద్దేశం తీసిపోతానంటే ప్రోగ్రామ్ ఇస్తే మా ఇంటి గేటుకు తాళ్ళు కట్టి అక్కడి నుంచి పోనీయకుండా చేశారు. నేను విశాఖపట్నం టూర్ వెళితే నేను ఆ రోజు ఎయిర్పోర్ట్లో బయట పోనీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలతో గొడవ చేయించి పోలీసు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది, మీరు తిరిగి వెళ్ళిపోవాలి, నన్ను తిరిగి ఇంకో ఫ్లైట్లో పంపించేశారు. నేను తిరుపతిలో, చిత్తూరులో మున్సిపల్ ఎలక్షన్స్లో నామినేషన్స్ వేయనీయకుండా బెదిరిస్తున్నారు, వీళ్ళు నామినేషన్స్ వేయరు అంటే ధైర్యం చెప్పడానికి, బలవంత విత్డ్రాల్స్ అన్ని కంట్రోల్ చేయడానికి, బెదిరింపులను అడ్డుకోవడానికి నేను పోవాలని పోతే తిరుపతి ఎయిర్పోర్ట్లో పెట్టి నన్ను తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. రాజధాని ఏరియాలో నేను ఆ రాజధాని ఏరియాలో రైతులకు సంఘీభావాన్ని తెలియజేయడానికి వెళ్తారంటే నా మీద రాళ్లతో కర్రలతో దాడి చేస్తే ఆనాటి డీజీపీ స్టేట్మెంట్ ఇస్తారు, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని. దానికి ఎట్లా ఏ విధంగా చెప్పాలో అర్థం కావడం. అదే సమయంలో నేను ఇంటి దగ్గర ఉంటే ఒకరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఒక మంత్రి, అతను మా ఇంటి మీద కర్రలేసుకొని వస్తే మా వాళ్ళు అక్కడ పోలీసులు ఉన్నారు, మా వాళ్ళు ఉంటే కడాన నిరోధిస్తే వాళ్ళపై కేసులు పెట్టి ఎందుకు మా ఇంటికి వచ్చారని అడిగితే ఆ ఎస్పీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా ఇంటి మీదకి వచ్చారంట కర్రలు ఎత్తుకొని. ఇది కూడా అయింది. కడాన గంజాయి డ్రగ్స్ విపరీతంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. గట్టిగా పోరాడితే మా ఆఫీస్ పైన దాడి చేశారు, ఆఫీస్ పైన దాడి చేసి భయభ్రాంతులు చేసి కేసు కూడా పెట్టలేదు. నేను అప్పుడే ఢిల్లీ కూడా వెళ్ళి చేశాను. కడాన అన్ని ప్రయత్నాలు చేశారు, ప్రజలు విపరీతంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి ప్రజా జీవితం చాలా, ఒక మాటలో చెప్పాలంటే అంధకారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నేను 40 ఏళ్ళని తెలుగుదేశం పార్టీ ఉంది. ఈరోజు కోయిన్సిడెన్స్, 40 ఏళ్ళ ముందు ఇదే రోజున ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు. 4 డికేడ్స్ పూర్తి చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో మీరు అందరూ చూస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన అధినేతగా ఆయన ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్టమైన ఆలోచనలు, నిర్దిష్టమైన ప్రణాళికలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రౌడీజం, నేరాలు చేయడం, అవినీతి చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థని భ్రష్ట పట్టించడం, వ్యవస్థలను నాశనం చేయడం, ఇంకొక పక్క ఎవరైనా ప్రజల తరపున పోరాడతామంటే అవి ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, దాడులు చేయడం. దానికి పరాకాష్ట బ్రిటిష్ కాలం నాటి జీవో.
అది ఉందా లేదా ఎవరికీ తెలియదు, దానికి చట్టబద్ధత ఉందా కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కోట్ చేసినటువంటి రిఫరెన్స్ మీరు చూస్తే ఆ రిఫరెన్స్ ప్రకారం 46 చట్ట ప్రకారం అందులోనే ఉంది. అప్పటికే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇది వేరే యాక్ట్ అమల్లో ఉంది, ఆ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి కొత్త యాక్ట్ అమలు అవసరం లేదని 1861 చట్టంలో క్లియర్గా చెప్పారు. ఈ రెండు వేరు వేరు పార్టీలు కావు. చంద్రబాబు నాయుడు గారి కోసమే పుట్టినటువంటి రాజకీయ పక్షము జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీని రక్షించడం కోసమే బీటీఎంగా ఏర్పడినటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకుని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చినప్పుడు రక్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీ అని నమ్మే వారికి ఇది ఆశ్చర్యకరమైన పరిణామా? ఇంతకుముందు మేము చెప్పలేదా? ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాం. ఎవరో ఇప్పుడే అంటున్నారు, ఎవరో వాళ్ళిద్దరూ కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం కలుగుతుందంట. ఇప్పుడో చెప్పాం, మీరు ఈసారి కలిసే వస్తారు, కలిసి కట్టుగానే వస్తారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి దగ్గర పావలో బేడో తీసుకొని 5వ 10వ సీట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని భుజాన పెట్టుకొని ముఖ్యమంత్రిగా చేయటం కోసం చాకిరీ చేయటానికే వస్తాడు అని ఇవాళ చెప్పామా మేము? గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పారా? 2-3 సంవత్సరాల క్రితమే చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. ఇవన్నీ మీకు గుర్తుంటే, ఇవన్నీ మీకు నమ్మితే ఇదేం పెద్ద ఆశ్చర్యకరమైన పరిణామంగా ఏమీ అనిపించదు. మాకు ఈశన్ మాత్రం కూడా ఆశ్చర్యకరమైన పరిణామంగా లేనే లేదు. ఇది జరుగుతున్న పరిణామం, జరగబోయే పరిణామం. ఇంకా చాలా విషయాలు లోపల మాట్లాడుకున్నారు వాళ్ళు. ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుకోలేదు. తెలుగుదేశాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలి? రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం, రోజు రోజుకి ఓటమి వైపుకు నడుస్తున్నటువంటి తెలుగుదేశం, రోజు రోజుకి పతనమైపోతున్నటువంటి తెలుగుదేశం, కుప్పంలో కూడా ఒక్క జడ్పీటీసీ గెలవనటువంటి తెలుగుదేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి? ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు రక్షించడానికి ఆయన కృషి ఏం చేయాలి? నువ్వు చేసిన కృషికి నేనేమి ప్రతిఫలం ఇవ్వాలి? ఇది వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వ్యవహారం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే వారిద్దరూ కలిసేటటువంటి కలయికను ఒక పవిత్రమైన కలయికగా తీర్చిదిద్దడానికి చాలా తంటలు పడుతున్నారు. ఆ తంటలు పడేటప్పుడు ఏం చెప్తున్నారు? జీవో నెంబర్ 1, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కుప్పం వెళ్ళనీకపోవడం, పవన్ కళ్యాణ్ గారిని అక్కడ విశాఖపట్నంలో ఆయన సభ పెట్టుకోనీకపోవటం, ఇలాంటి పరిణామాలన్నీ వల్ల మమ్మల్ని కలపడానికి ప్రయత్నం చేస్తున్నాయనే ఒక డ్రామాని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వారు ఆశ్చర్యపోవలసింది ఎవరో తెలుసా? ఆశ్చర్యపోవలసిన వారు బీజేపీ వారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంకా మాతోనే ఉన్నాడు, మేము పవన్ కళ్యాణ్ కలిసే పోటీ చేస్తున్నామని పాపం తెలియక అమాయకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారే, వారు ఆశ్చర్యపోవాలి. అంతేకాదు, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రానికి, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని నమ్ముతున్నటువంటి అమాయక జీవులు ఎవరైతే ఉన్నారో వారు ఆశ్చర్యపోవాలి వాళ్ళ ఈ జరుగుతున్నటువంటి సంఘటనకి. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కలుస్తున్నారే, కందుకూరులో 8 మంది చనిపోయారే, గుంటూరులో 3 జమ్మలు చనిపోయారే, ఈ 8+3 కలిసి 11 మందిని పరామర్శకు వెళ్ళి జరిగిన పొరపాటుకి మమ్మల్ని క్షమించండి అని ఇద్దరూ ఏమైనా చెబుతారేమోనని ఆశించినటువంటి మానవతావాదులు ఆశ్చర్యపోవాలి తప్ప రాజకీయం మీద ఏమాత్రమైనటువంటి ఆలోచన ఉన్నా పరిణితి ఉన్నా ఈ కలయిక గురించి ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. వారు కలిసే ఉన్నారు, అతుక్కుపోయే ఉన్నారు, రోజు రాత్రిపూట మాట్లాడుకుంటానే ఉన్నారు. వీరి మధ్యన బ్రోకరింగ్ చేయడానికి నాదెండ్ల బాబు రెడీగా ఉన్నాడు. వీళ్ళందరూ జరుగుతున్నటువంటి పరిణామాలే, కొత్తగా మేము చెప్పేటటువంటి అంశాలు ఏమి లేవు కదా. ఇవాళ ఏదో పెద్ద ఆశ్చర్యపోతున్నట్టు, ఏదో గొప్ప పరిణామం జరిగిపోతున్నట్టు ఎవరైనా అనుకుంటే అది మీరు పొప్పులో కాలేసినట్టని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.